హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను మీకు ఈ వీడియోలో అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూడండి ఎంత స్మూత్గా మెత్తగా వచ్చాయో. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మా మదర్ అండి అరిసెల పిండిని పంపించారు. అంటే నేనేమి అరిసెల పిండి పాకం పట్టలేదండి. ఇలా కూడా పిండి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. అది తెచ్చుకొని మనము అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మమ్మీ పంపించారు కాబట్టి కొంచెం గట్టిగా పంపిస్తారండి. లూజ్గా ఉంటే పార్సెల్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకనేసి ఇలాగా మనము మిల్క్ యాడ్ చేసుకుని మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇది 2 కిలోస్ బ్యాటర్ ఉంటుంది. నేను అందుకు 2 కిలోస్ బ్యాటర్కి 150 ml మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఇలాగా మంచిగా మొత్తం అంతా కలిసి మెత్తగా అయ్యే వరకు బాగా పిండిని ఇలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిల్క్ అన్నీ ఒక్కసారిగా పోసేయకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ పడి అన్నీ ఒకసారి పోసారంటే మెత్తగా అయిపోతే ప్రాబ్లం అవుతుంది, అప్పుడు అరిసెలు సరిగ్గా రావు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఈ బ్యాటరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 months నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అరిసెలు తయారు చేసుకోవచ్చు. అమ్మ ఇంట్లో చేసి పంపించారండి నాకు. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, స్వీట్స్ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర బ్యాటర్ అనేది సపరేట్గా కూడా దొరుకుతుంది మీకు కావాలంటే. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇలాగా మనము ఎంత సైజు అరిస కావాలో దానిని బట్టి ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగా మనకు ఇంక మొత్తం బ్యాటర్ అంతా బాల్స్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నాకు ఈ కప్పుతో 1 కప్ మిల్క్ పట్టాయండి, అది 150 ml ఉంటుంది. ఇలాగా బాల్స్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని మనము ఎలాగా అరిసెల్లాగా తట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి ఇలాగ ఒక కవర్ అవసరమండి. నేను జిప్ లాక్ కవర్ తీసుకున్నాను. మీ దగ్గర మిల్క్ కవర్స్ అయినా ఆయిల్ కవర్స్ అయినా ఏ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఇలాగా 2 లాగా కట్ చేసుకొని ఇప్పుడు దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి, లేకుంటే కనుక బ్యాటరు కవర్కి అతుక్కుంటుంది. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది. మరీ పలచగైనా కూడా గట్టిగా అవుతాయి అరిసెలు, మరీ లావుగా ఉన్నా కూడా లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఇలాగా ఈవెన్గా మనం ఇంకా ఎన్ని అరిసెలైనా కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలాగా తట్టుకోవచ్చండి, స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈవెన్గా మొత్తం అంతా ఒకే మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం పలచగా కొంచెం లావుగా అట్లా ఉంటే అరిసె బాగోదు. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోవాలండి. మీరు ఇనుమది పెట్టుకుంటే చాలా బాగుంటుంది, నా దగ్గర లేదనేసి నేను స్టీల్ది పెట్టాను. ఇందులో అరిసెలు తొందరగా కాలుతాయి. మీరు ఇనుమది అయితే కొంచెం ఇంకెక్కువ టైం పడుతుంది. ఆయిల్ బాగా వేడవ్వాలండి. మీడియం ఫ్లేము, లో ఫ్లేము అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అరిసెలు యాడ్ చేసుకోవాలి అందులో. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఎలా తట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇలాగా పేపర్కి ఆయిల్ రాసుకొని అందులో ఒక బాల్ని పెట్టుకొని దాని మీద ఇంకొక కవర్ని పెట్టి ఇలాగా ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకొని మొత్తం ఇలాగా ప్రెస్ చేసినట్లయితే అరిస అనేది స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. పైన చూడండి ఇలాగా ఈ మందం ఉంటే గనక సరిపోతుంది, ఎక్కువ మందం అవసరం లేదు.
చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇలాగా వీడియోలో చూపించిన విధంగా అరిసెను తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కాడ సహాయంతో అటు సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాలితే సరిపోతాయి. మరీ ఎక్కువ టైం అయితే మాడిపోతాయి అన్నమాట. చూడండి ఎలాగ బబుల్ లాగా ఉబ్బిందో. ఇప్పుడు తీసేసుకొని ఇది అరిసెలు ప్రెస్ చేసేదండి. దాని మీద పెట్టుకొని ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ మొత్తము తీసేస్తుంది. లేదు అనుకుంటే కాడ మీద ఇంకొక కాడ పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు మనము. మీ దగ్గర ఇది లేనట్లయితే ఇలాగా మనకు ఎన్ని అరిసెలైనా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నేను మళ్ళీ చూపిస్తాను రిపీటెడ్గా. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న అరిసెలను ఈ విధంగా కాల్చుకోవాలి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఫ్లేమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అరిసెలు కాల్చుకోవటానికి. లో ఫ్లేమ్లో పెడితే అరిసెలు లోపల కాలవండి. ఇలాగా తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా అరిసెలు ఒత్తుకునే దాని మీద పెట్టుకొని ఒత్తుకున్నట్లయితే ఆయిల్ మొత్తం తీసేస్తుంది. అది ఇలాగా సేమ్ అండి, ఇంకా రిపీటెడ్గానే చూపిస్తున్నాను నేను. ఒకటి రెండింటికే సరిపోదు కదా, అరిసెలు అనేది చాలా పెద్ద వంటకము. ఇలాగా సేమ్ అండి, ఒక సైడు కొద్దిగా మనకి అర్థమవుతుంది కాలిందా లేదా అనేసి నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని అది ఇలాగ బాగా ఉబ్బిన తర్వాత, పూరిలాగా పొంగిన తర్వాత ఇలాగ దీని మీదకి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ మొత్తము చూడండి ఎలాగ ప్లేట్లోకి ఆయిల్ అంతా కారిందో చూపిస్తాను. చూడండి చూడండి, ఇలాగ ఆయిల్ మొత్తము కారిపోతుంది. మనము అప్పుడు అరిసెలు నీట్గా వస్తాయండి. లేదు అనుకుంటే మనము కాల్చుకునేటప్పుడే ఆ గరిటె మీదనే ఇంకొక గరిటె పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు మీ దగ్గర అది లేనట్లయితే. చాలాసేపు అయితే మాడిపోతుందండి, చూసుకోండి. ఒక 5 మినిట్స్కి అంతా మొత్తం అరిసె అనేది 2 సైడ్స్ కాలుతుందండి. 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత అటు సైడ్ రెండవ సైడ్కి టర్న్ చేసుకోవాలి. అరిసె చూడండి మందం అయితే సరిపోతుంది, ఎక్కువ మందం అవసరం లేదు. మరి అని అలాగ ఎక్కువ పలచగున్నా కూడా గట్టిగా అవుతుంది అరిసె అనేది. చెప్పిందే చెప్తున్నానని అనుకోకుండా కొంచెం ఓపిక్గా చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి అరిసెలు ఎలా కాల్చుకోవాలి అనేది. చూడండి ఇలాగా కాలినాయి కదా, చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి. లోపల కూడా మంచిగా కాలింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.